విశాఖ ఏజెన్సీలో పరిస్థితులు రోజు రోజుకి కూడా దిగజారుతా ఉన్నాయి మరోవైపు మావోయిస్టులు కూడా విశాఖ ఏజెన్సీని జల్లెడ పడతా ఉన్నారు అదే సమయంలో పోలీసులు కూడా కూంబింగ్ ఆపరేషన్లు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఏజెన్సీ అతలాకుతలమవుతా ఉంది పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగుతూ ఉంది రేపో మాపో కూడా ప్రజా ప్రతినిధులను కూడా కిడ్నాప్ చేసే వరకు కూడా పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల మీద మైనింగ్ మీద రంగురాళ్ళు అక్రమ తవ్వకాల మీద లాటరైట్ తవ్వకాల మీద కూడా అసెంబ్లీలో అర్జెంటుగా చర్చించాల్సిన అవసరం ఉంది వీటినన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలోనే చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు కూడా అటు మావోయిస్టులు కానీ ఇటు ప్రజా సంఘాలు కానీ ఉద్యమ బాట పోరుబాట పడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాం గ్రీన్ విశాఖను కాపాడుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వైఖరి మారకపోతే అవసరమైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ తెలుగుదేశం శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యులు ఇళ్ళని కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అలాగే 170 పీసా చట్టాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా తెలుగుదేశం పార్టీ కాల రాయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది